సిద్దిపేట జిల్లాలో లాటరీ పేరుతో జరిగిన ఘరానా మోసం బయటపడింది. హైదరాబాద్ కు చెందిన కొంతమంది శివసాయి మార్కెటింగ్ పేరుతోని జనాల దగ్గర పైసలు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 2000 రూపాయలు తీసుకున్నారు. లాటరీలా వాషింగ్ మిషన్, ఎల్ఈడి టీవీ, బంగారం లాంటి వస్తాయని నమ్మించి లక్షల రూపాయల వసూలు చేశారు. ఈ నెల 30న లాటరీ తీస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల కలిపి దాదాపుగా 600 మంది బాధితులు ఉన్నారు. మా దగ్గరికి 23 తారీఖు 600 వచ్చిండు. డిన్నర్ సెట్ ఇస్తానన్నాడు. ఈ 2000 తీసుకొని పోయి డ్రాది ఇస్తానంటే మా దగ్గర నేను తీసుకున్న తర్వాత నాతోటి ఒక 10 మంది దాకా మా విలేజ్ లో తీసుకున్నారు. ఇంకా పక్క విలేజ్ రామారే దాకా వచ్చిండు. అదే రోజు మొత్తం మా దగ్గరనే కనీసం ఒక 50 నెంబర్స్ దాకా అయ్యిళ్ళు. మొత్తం ఇలా సభ్యులందరూ 600 మంది ఉంటారని చెప్పిండు. 30 తారీఖున రమ్మనంటే ఇప్పుడు వచ్చేసేసరికి ఈ రూమ్ కాల్ చేసి ఉండి ఎక్కడ ఏ వస్తువులు లేవు సార్, ఎవరు లేరు. ఇక్కడికి మొత్తం షాప్ అంతా కూడా రూమ్ అంతా కూడా కాల్ చేసి తోరం వేసుకొని పోవడం జరిగింది సార్. మరి ఇంతమందిని మోసం చేసింది కాబట్టి మరి వీళ్ళు మరి మాకు తీసుకోవాలి సార్. మరి ఇలాంటి వారిని అమాయకుల మోసం చేసి పారిపోవడం సమంజసం కాదు. 600 మంది కట్టింది సార్.